హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునితాస్ క్రిసిస్ ఆన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రమా క్లాత్ మార్కెట్ నుంచి అండి. ఇది సివిల్ కోర్ట్ విజయవాడలో ఉందన్నమాట. ఈరోజు మేము మన వీడియోలో ఫ్యాన్సీ సారీస్ గురించి అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీళ్ళు మనకి కొరియర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి ఆ వాట్సాప్ నెంబర్ అనేది నేను వీడియో అంతా స్క్రోల్ అయ్యేలా చూస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో త్వరగా బుక్ చేసేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ శారీ వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి. సో మంచి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. సో దీని కాస్ట్ 850. సో మొత్తం గోల్డ్ థ్రెడ్తో వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి. సో బ్లౌజ్కి మనకి పళ్ళుకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి దానికి చిన్న డిజైన్ లాగా వచ్చిందనమాట. బ్లౌజ్ మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేసి మనకి హెవీగా వస్తుంది, సేమ్ గ్రీన్ కలర్లోనే. శారీ అంతా ఇలా పింక్ కలర్లో ఉంటుందన్నమాట. సో పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ చిన్న జెరీ వర్క్ లాగా వస్తుంది థ్రెడ్తో. సో ఇవన్నీ ఇందులో కలర్స్ అండి. మొత్తం మనకి 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. దీని కాస్ట్ వచ్చి 850 రూపీస్, బెనారస్ ఫ్యాన్సీ. సో ఇంకో శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. ఇవి మంచి వైలెట్ కలర్తో చాలా బాగుంది. శారీ అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో బుటీస్ వచ్చాయన్నమాట. కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ వచ్చిందనమాట. టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది. సో చూస్తారు కదా, పైన వైలెట్ కలర్తో ప్లెయిన్ బార్డర్ వచ్చిందనమాట. మనకి ఇక్కడ బార్డర్ మీద కూడా మంచి డిజైన్ అయితే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. మనకి పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చింది. ఇదంతా పళ్ళు అనమాట, మంచి గోల్డ్ కలర్తో దాని మీద వైలెట్ కలర్ లైన్స్ లాగా చెక్స్ వచ్చేసాయి అనమాట. చాలా బాగుంది. శారీ ఎంత అయితే అలా బుటీస్తో అలా ఉంటుంది. ఇందులో మనకి టోటల్గా 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. శారీస్ మొత్తం ఒకేలా ఉంటాయి, జస్ట్ కలర్స్ ఒకటి చేంజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి రా సిల్క్ శారీస్ అండి. ఇవి మంచి డార్క్ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చేసింది అయితే. ఇది ఇదంతా పళ్ళు. పళ్ళు అంతా ఆరెంజ్ కలర్ మీద, ఎక్కువగా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ డామినేటింగ్గా ఉందండి, కానీ చాలా బాగుంది. సో ఇదంతా వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో బ్లౌజ్కి ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది. పళ్ళుకి వచ్చేసి మనకి 2 మిక్సింగ్, కాకపోతే రౌండ్ బాల్స్ లాగైతే ఉంది. మనకి పళ్ళుకి వచ్చేసి అలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ అయితే మాత్రం థ్రెడ్స్ వచ్చేసాయి మొత్తం గోల్డ్ కలర్తో. ఇందులో మొత్తం టోటల్గా 4 కలర్స్, అన్నీ మంచి డార్క్ కలర్స్ అనమాట. దీని కాస్ట్ 750. సో నెక్స్ట్ శారీ వచ్చేసి రా సిల్క్ బెనారస్ అండి. మంచి గ్రీన్ కలర్తో అయితే వచ్చేసింది. పళ్ళు వచ్చేసి ఎండింగ్లో జస్ట్ కొంచెం పార్ట్ వరకే, థ్రెడ్స్ వచ్చేసి చిన్న లైట్ కలర్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట. రా సిల్క్ బెనారస్. దీని కాస్ట్ వచ్చేసి 750. శారీ అంతా అలా బూటీస్ వస్తాయి అనమాట. సో శారీ అంతా ఒకేలా ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే శారీ బెనారస్ కూడా అలాగే ఉంటుంది. ఇది మొత్తం 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఇంకో శారీ వచ్చేసి తస్సర్ శారీస్ అండి. వీటిని సో తస్సర్ శారీస్ అంటారనమాట. శారీ మొత్తం అలా డిజైన్ వచ్చేసింది, చాలా అంటే చాలా అట్రాక్ట్గా ఉంది. కలర్ కూడా స్కై బ్లూ కలర్ కదా. సో దాని మీద ఒక 3-4 కలర్స్ కాంబినేషన్తో వచ్చిందనమాట డిజైను, చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 750 పడుతుంది. శారీ అంతా ఇలా ఉందనమాట. పళ్ళు వచ్చేసి మనకి పెద్ద పెద్ద డ్రాప్స్ టైప్లో వచ్చింది, ఒక 4 కలర్స్ కాంబినేషన్లో. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బుటీస్ వచ్చాయన్నమాట. సో బుటీస్ మీన్స్ అది రౌండ్ బాల్స్ లాగా, బుటీస్ లాగా వచ్చింది బ్లౌజ్ అనేది. ఇదంతా మనకి పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. దీని కాస్ట్ 750. ఇందులో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ శారీస్ అండి, చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసింది మనకి. పళ్ళు సో పళ్ళు ఏంటంటే గ్రే కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సో శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట, చక్కగా ప్లెయిన్ వచ్చేసింది. వచ్చేసింది సో శారీ అంతా ఇలా చక్కగా టొమాటో రెడ్ కలర్ లో వచ్చేసింది అనమాట. అండ్ మనకి బార్డర్ వచ్చేసి కూడా గ్రే కలర్ మీద సెల్ఫ్ డిజైన్. ఇందులో మనకి మొత్తం 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, 750. నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి. గ్రీన్ విత్ లైట్ కలర్ బ్రౌన్ కలర్ అయ్యే కాంబినేషన్ అయితే వచ్చేసింది. ఇదంతా మనకి పళ్ళు వస్తుంది. పళ్ళుకి అయితే బ్రౌన్ కలర్ వచ్చింది, దాని మీద డిజైన్ వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా సెల్ఫ్ డిజైన్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ కదా. సో శారీ సేమ్ కలర్ గ్రీన్ కలర్ శారీ మొత్తం, అండ్ బోర్డర్ శారీ పేరేంటి బ్రౌన్ కలర్ లో వస్తుంది అన్నమాట. సాఫ్ట్ డిజైన్ వచ్చేసింది, సాఫ్ట్ సిల్క్ ఇక్కడ. సో శారీ మొత్తం ఒకేలా ఉంది అన్నమాట, జస్ట్
చిన్న కలర్ డిఫరెన్స్ అయితే ఉంది, ఏదైతే వచ్చిందో ఐ మీన్ డిజైన్ ఏదైతే వచ్చిందో బార్డర్ కూడా అలాగే వచ్చింది అనమాట. సో బార్డర్ ఏ కలర్ అయితే ఉంది, సారీ ఏ కలర్ అయితే ఉందో బార్డర్ మీద డిజైన్ కూడా సేమ్ అదే వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి 750. మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి తస్తర్ శారీ అండి, వైట్ కలర్ మీద టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా ఒక మల్టీ కలర్స్ లాగా వచ్చింది అనమాట. శారీ అంతా మనకి రైట్ సైడ్ ఉన్న ప్లెయిన్, సో రైట్ సైడ్ ప్లెయిన్గా ఉంది కదా, సో అదంతా బ్లౌజ్. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా పళ్ళు అనమాట. సో పళ్ళు ఎండింగ్లో బ్లౌజ్ ఎలా అయితే వచ్చిందో అలా వచ్చింది. మనకి చిన్న మధ్యలో లైన్ అయితే ఉందండి పళ్ళు కను బ్లౌజ్కి కట్ చేసుకోవడానికి. శారీ అంతా ఇలా ఉందన్నమాట, వైట్ మీద మల్టీ కలర్స్ లాగా వచ్చేసి బార్డర్లో చిన్న కడీ బార్డర్ వచ్చింది, టూ సైడ్స్ వచ్చింది అనమాట చిన్న కడీ బార్డర్. అండ్ టొమాటో రెడ్ అనేది ఎక్కువగా ఉంది కింద, పైనంతా మల్టీ కలర్స్లో ఉంది. ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడుతుంది ఫోర్ కలర్స్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బెనారస్ శారీ అండి. సో బెనారస్ మీద వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట, గ్రీన్ కలర్ మీద మనకి లైట్ తేన్ కలర్ టైప్లో కాంబినేషన్ వచ్చింది. సో శారీ అంతా మంచి డిజైన్తో అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి, బ్లౌజ్ మీద వచ్చేసి మనకి బుటీస్ లాగా ఉంది సెల్ఫ్ డిజైన్తో. మనకి బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ బిగ్ బార్డర్ కూడా వస్తుంది అనమాట, అటు ఇటు కడి బార్డర్ వచ్చి మధ్యలో డార్క్ గ్రీన్ కలర్ మీద డిజైన్ వచ్చిందనమాట. సో పైన టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది, పైన వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుంది, చిన్న బార్డర్ వస్తుందనమాట, అలాగే చిన్న డిజైన్ కూడా ఉంటుంది. సో ఇందులో మనకి టోటల్గా 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ 550. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. సాఫ్ట్ సిల్క్ శారీ మీద బాందిని డిజైన్ అనమాట, స్కై బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సో దీని మీద వైట్ కలర్ డిజైన్ అనమాట, బాందిని డిజైన్ వచ్చింది. ఇదంతా పళ్ళు, ఇది ఇప్పుడు ప్లెయిన్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ అనేది. శారీ మొత్తం స్కై బ్లూ కలర్లో ఉంటుంది, పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉందన్నమాట. సో పళ్ళు మీద డిజైన్ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. అండ్ కింద మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది, డిజైనర్ బార్డర్ అనమాట సేమ్. ఇందులో మనకి టోటల్గా 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చి 550. నెక్స్ట్ మనకి బెనారస్ శారీస్ అండి. ప్యూర్ బెనారస్ లాగా ఉంటుంది అనమాట ఫ్యాన్సీలో, చాలా బాగుంది. పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది స్కై బ్లూ మీద, మంచి డార్క్ కలర్స్ రెండు. సో డార్క్ కలర్ స్కై బ్లూ మీద పింక్ కలర్ కాంబినేషన్, ఇదంతా వచ్చేసి పళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ సేమ్ కలర్ బుటీస్ వచ్చిందండి బ్లౌజ్కి. సో శారీ ఏదైతే డిజైన్ ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్, కాకపోతే కలర్ పళ్ళు కలర్ అయితే వచ్చేసింది. సో బార్డర్ అంతా ఇలా మంచి డిజైన్తో ఉందన్నమాట. దీని కాస్ట్ 650. ఇందులో మనకి టోటల్గా 7 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, అన్నీ డార్క్ కలర్సే, మంచి కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా మనకి బెనారస్ శారీ అనేది రెడ్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. సో దీని కాస్ట్ వచ్చి 750. సో బార్డర్ బ్లాక్ శారీ బ్లింక్ వస్తుంది, పళ్ళు వచ్చేసి ఇలా బ్లాక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్కే వస్తుంది, బట్ శారీ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ బ్లౌజ్కి వస్తుంది. పళ్ళు డిజైన్ అయితే మారుతుంది, బట్ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 750. ఇందులో మనకి టోటల్గా 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది, అన్ని మంచి డార్క్ కలర్స్. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీ అండి. కాటన్ శారీలో నెట్ శారీ అనమాట, నెట్ అంటే మనకి గుచ్చుకోవడం లేదండి, చాలా సాఫ్ట్గా ఉందనమాట. సో ఆరెంజ్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అంత శారీ. ఇదంతా పళ్ళు అండి, పళ్ళుకి చాలా అంటే చాలా రిచ్గా వచ్చింది. ఇదంతా బ్లౌజ్ బుటీస్ వచ్చాయన్నమాట సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ మీద. శారీ అంతా ఇలా ఉంటుంది, బార్డర్ కూడా చాలా బాగుందండి, కడీ బార్డర్ పైన మళ్ళీ డిజైనర్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి డబల్ బార్డర్ లాగా. శారీ అంతా ఇలా ఉంది, దీని కాస్ట్ వచ్చేసి 750. ఇందులో మనకి అన్ని మంచి కలర్సే ఉన్నాయి, మొత్తం మనకి 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూట్ శారీ అండి, మంచి క్రీమ్ కలర్తో అయితే వచ్చేసింది. క్రీమ్ కలర్ శారీ మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హెవీ డిజైన్ వచ్చింది. బార్డర్ మీద కూడా ఏంటంటే మనకి చక్కగా పెద్ద పెద్ద పీకాక్స్తో అండ్ బాల్స్ డిజైన్స్తో చాలా అంటే చాలా అట్రాక్ట్గా ఉంది. ఇదంతా పళ్ళు అండి, పళ్ళు సైడ్ మనకి గోల్డ్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి మనకి టిష్యూ అలా వస్తుంది అనమాట, అది వచ్చేసి పళ్ళు. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది, టూ సైడ్స్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ సేమ్ వచ్చింది, ప్లెయిన్ వచ్చేసింది అనమాట, అలాగే వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఇలా ఉంది,
టూ సైడ్స్ బార్డర్ వస్తుంది వైలెట్ కలర్ది. అందులో మనకి ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇందులో బర్డ్స్ డిజైన్ కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 550 రూపీస్ పడుతుంది కాటన్లో నెట్. శారీ వచ్చేసి మనకి బెనారస్ శారీ అండి. పింక్ కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్స్ బాక్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. సో శారీ అయితే ఎక్కువగా మనకి పింకే కనిపిస్తుంది. బార్డర్ కూడా మనకి పింక్ కలర్ వచ్చింది. మంచి డిజైన్ వచ్చేసింది అనమాట ప్యారెట్స్కి సంబంధించి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు మల్టీ కలర్స్లో భలే ఉంది కదా డిజైనర్తో. ఇది వచ్చేసి సేమ్ పళ్ళు అయితే ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలాగే ఉంది. కాకపోతే ఇంకొంచెం హెవీగాను కొంచెం అలా ఉందన్నమాట. శారీ అంతా అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మొత్తం మనకి ఇందులో 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని మల్టీ కలర్సే. కాస్ట్ వచ్చి 450 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రా సిల్క్ అండి. సో రా సిల్క్ శారీస్ ఆరెంజ్ కలర్ మీద గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. సో శారీ అంతా మనకి గ్రే కలర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఆరెంజ్ కలరు. మనకి కింద బార్డర్ కూడా అలాగే వచ్చేసింది. సో ఇదంతా బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ప్లెయిన్గా వచ్చేసింది. అలాగే బార్డర్ ఉందన్నమాట. దీని ఆఫర్ యాక్చువల్గా అయితే దీని ప్రైస్ 1450 రూపీస్ అండి. ఆఫర్ మీద 750 రూపీస్కి వచ్చేస్తుంది రా సిల్క్. ఇందులో మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ మొత్తం ఒక 7-8 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలర్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.